కాకరకాయతో చేసే రెసిపీస్ని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇష్టపడే వాళ్ళు కూడా అంతకంటే టింపు ఉంటారండి. అసలు కాకరకాయతో మనం చేసే విధంగా రెసిపీస్ చేస్తే అద్భుతంగా ఉంటాయండి. ఒక్కసారి మీరు రుచి చూస్తే కాకరకాయ అంటే ఇష్టపడకుండా ఉండలేరనమాట. ఈరోజు కాకరకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను. దానికి గాని బాణర్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చా దంచుకుని వెల్లుల్లిపులోకి 5-6 ఓ టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి. కరివేపాకు చాలా లేతగా ఉంది, అందుకని నేను స్టెమ్స్తో సైతం వేసేసాను. ఇంకా 5-6 పచ్చిమిర్చిలకులు యాడ్ చేస్తాను. ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాం దీంట్లో. అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కొంచెం అట్లా ఫ్రై అవనిస్తామండి. తర్వాత కాకరకాయని తొడుములు తీసేసుకుని పైన జస్ట్ అట్లా తీసామా లేదన్నట్టుగా ఆ లేయర్ని పీల్ చేసుకుని చక్రాల్లో కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటున్నామండి. కాకరకాయ పులుసుకి కొంచెం లేతగా ఉన్న కాకరకాయలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడకనిస్తామన్నమాట. ఇంకా తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 1 గుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తామండి. ఈ లోపు నేను ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దాని నుంచి తీసిన పూర్తి గుజ్జుని యాడ్ చేసేస్తాము. మనకి పులుసు ఎంత లిక్విడీగా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేస్తామండి. నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటామండి. బెల్లం యాడ్ చేయడం వల్ల మనకు తీపి అంటూ వచ్చేది, రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయి అనమాట. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెంతిపిండి 1/4 టీ స్పూన్, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నువ్వుల పిండి యాడ్ చేసుకున్నానండి. ఆ రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్స్ చేసుకున్నదనమాట. ఇప్పుడు అదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 1-10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. ఇంకా అంతే అద్భుతమైన కాకరకాయ పులుసు రెడీ అయిపోతుందండి. సర్వ్ చేయడానికి ఎంత బాగుంటుందో చెప్పలేనండి. వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి కాకరకాయ పులుసు వేసుకుని తింటుంటే ఉంటుందండి, సూపర్ గా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుందండి.